ధర్మవరం మండలం గొట్లూరు పంచాయతీ మల్కాపురం గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో ఓ వివాహితపై అత్యాచార యత్నం మరియు హత్యాయత్నం సంఘటన చోటు చేసుకుంది. మల్కాపురం గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి భర్త రవి చనిపోయి దాదాపుగా 3-4 సంవత్సరాలైంది. అదే గ్రామానికి చెందిన కురుబ బిల్లె శివయ్య బోయ నాగలక్ష్మి మీద కన్నేశాడు. నాగలక్ష్మి ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకున్న బిల్లె శివయ్య ఇదే అదునుగా భావించి రాత్రి సమయంలో నాగలక్ష్మి ఇంటికి వెళ్లి కాంపౌండ్ గోడ కి ఇంటి లోపలికి ప్రవేశించాడు. ఆమెను బలాత్కారం చేయబోయాడు. ఒప్పుకోకపోతే నిన్ను చంపుతానంటూ కొడవలు తీసి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బిల్లే శివయ్య ఫోన్ అక్కడే పడేసి కొడవలితో ఉడాయించాడు. బాధితురాలు నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదో ఇంట్లో మీ ఇంట్లో పిల్లోడు నేను ఉత్తరం పనుకున్నాం సార్, సాయంకాలమే పని పోయి చాలా అంటే పనుకున్నా సార్, అన్నంగా తినుకుని పనుకున్నా సార్. నేను పనుకుంటే వచ్చి వాకిలి గేట్ ఆకలి దుంకొచ్చి పైన దుంకొచ్చి వాడు ఇంటికాడికి శివ పురుగోళ్ళు బిల్ల శివయ్య వచ్చి సార్ కాదు సమయం దీనికొచ్చి పైన దుంకొచ్చి వాకిలు ఎదరగొడితే నీ కిటికీలో తొంగి చూసిన ఎవరు నువ్వు అంటే ఒక నేనక్క శివానక్క అన్నాడు. అంటే దీంతో చూసి ఏం శివ వచ్చినావు, నీకేమైనా భయం ఉందా శివ, ఏం శివ ఎలకాడు దుంకొత్తున్నావు గోడ అంటే ఆ మాటకి ఏమంటాడు అక్క నాకు నీళ్ళు దక్కి దప్పికైతేనే అక్క గొర్రెల్లో చికెన్ చేసుకున్నాం అక్క మేము, నా నాయనున్నాడక్క మా నాయనను మా చిన్న అంతా ఉండారు ఆ నీళ్ళు పోసి పోసిస్తే నీళ్లు కండబోతానక్క అని అంటే అయ్యో చూసిన పిల్లాడే కదా అని నేను వాకిలు తీసుకున్నా స్వామి, వాకిలు తీస్తానే వాకిలు తీసి వచ్చి వాకిలు తీసుకొస్తానని నీళ్ళు పెట్టలేక నేనే నా పాటలే తీసుకొని నీళ్ళు పోసిచ్చి పంపించిన గడ్డకి. గడ్డకు వచ్చినాడు, గడ్డకు వచ్చినాక నేను లైట్ వేద్దామని మొబ్బుగా ఉంది పద ఎంతలో పోతానులేని ఇట్లా లైట్ వేసే పోతే వెనకలు వచ్చి పట్టుకున్నాడు సార్ నేనని పట్టుకుంటానే బ్యాన్ బ్యాన్ నడిచినాను తల్లి కొడు పిల్లోడు కానీ నడిచి నేను తిన్నాడు పిల్లోడు పిల్లోడు పట్టుకుని నన్ను నడుతానే అడిగి చొప్పును కట్టి తీసుకుంటా తీసుకుడదామని తీసుకుంటే అవతల గోడ దుంకి కింద పడి అది గునాది ఉంది సార్ మాకు సమీట్లేదు మా ఇంటికాడ ఏరే వాళ్ళది ఆ గునాది మీద పడి వాడు సెల్లు పడేసుకొని దుంకి చప్పలో దాపెట్టుకున్నాడు. ఆ అమ్మ నాన్న దగ్గర కరుచుకుంటూ పోయినా సార్ ఇంకంతే.